நமஸ்காரம். நான் பேர் பிரசாத் சிக்கல்செட்டி. இந்தாக்க லைவ் கொஞ்சம் அக்ரெசிவ் இருந்து கொஞ்சம் வல்கர் கண்டென்ட் நம்ம தீசாம பரவாயில்ல. எவ்வளோ ரெடிகா வெச்சுக்கொட்டு மாட்லாடுத்து காமெண்ட்லு கொஞ்சம் அக்ரெசிவ் ஆகணும் தீசே லைவ் అందుకనే. ఇక్కడ లైవ్ మన యూట్యూబ్కి వెళ్తుంది, చాలామంది పెద్దలు చూస్తున్నారు, బాగోదని చెప్పి తీస్తాను. ఇట్స్ ఓకే, ఎందుకంటే ఉప్పు గారిని తిన్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా మనకు రోషం వచ్చింది, కామన్. అది ఈ చదువు సంస్కారం లేని ఇల్లిటరేట్స్ లాగా కొంతమంది కామెంట్లు చేస్తుంటే, బిహేవ్ చేస్తుంటే మనం ఏం చేయలేం వాళ్ళని. వాళ్ళ మానసిక స్థితి చూసి మనం జాలిపడ్డమే. ఇక ఈ లైవ్కి వచ్చేటప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం చూస్తున్నాం కదా, అమరావతిని రాజధానిగా ఉంచడం, రాజధానిని తరలించేస్తాను, మూడు రాజధానులు అంటారు, రకరకాల వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత కూడా మంత్రి బొత్స సత్యనారాయణ గారు, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వీళ్ళందరూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అమరావతిలో రైతులకి భూములు, అమరావతిలో రైతులకి భూములు వెనక్కి ఇచ్చేస్తాం, ఎవరైతే పూలింగ్ ఇచ్చారో ఆ భూములు వెనక్కిస్తాం వాళ్ళకి కావాలంటే అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఈ అమరావతి మీద ప్రస్తుతానికి అయితే సందిగ్ధం నెలకొని ఉంది. అమరావతి తీసుకెళ్తారా లేదా, అసలు దాని పరిస్థితి ఏంటి, ఉంటుందా ఉండదని చెప్పేసి. మరి ఇటువంటి క్రమంలో ఆ భూముల్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కదా. మరి రేపు పొద్దున మీరు వెనక్కి ఇవ్వాలనుకున్నప్పుడు అక్కడ భూములుంటే వెనక్కి ఇచ్చేది మీరు? మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆ భూముల్ని ఇతర అవసరాలకు ఎలా కేటాయిస్తారు మీరు? ఇంతకుముందేమో రైతులకి వెనక్కి ఇచ్చేస్తామని చెప్పారు. చూద్దాం ఏం జరుగుతుందో, మనకు తెలియదు కదా, మీ మనసులో ఏముందో మనకు తెలియదు, ప్రజలు తెలియదు. వెనక్కిస్తామన్నారు, ఇప్పుడు నా మాట మీద నిలబడ్డారా? ఆ మాట మీద నిలబడితే ఇప్పుడు ఎందుకని మీరు 1251 ఎకరాల 50 సెంట్లు ఇళ్ల స్థలాలు కేటాయిస్తున్నారు? రైతులు మోసం చేసినట్టు కదా. సిఎఫ్డిఏ చట్టంలో ఏముంది? కేవలం అమరావతి అక్కడ రాజధాని కట్టిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలకు మాత్రమే మిగిలిన భూమిని వినియోగించుకోవాలి. మీరు అక్కడ స్కూళ్ళు కట్టడం, కాలేజీలు కట్టడము, లేదా హోటల్సు, పెద్ద పెద్ద ఆసుపత్రులు, రకరకాల అవసరాలకు ఉపయోగించుకుని ఒక పెద్ద నగరాన్ని, ఒక అందమైన అద్భుతమైన నగరాన్ని నిర్మించడానికి దాన్ని వాడుకోవాలి మీరు. అది సిఆర్డీఏ ఒప్పందం. దానికోసం అని చెప్పేసి రైతులు భూములు ఇచ్చారు. కానీ మీరు ఇలా ఇళ్ల స్థలాలు కేటాయిస్తాము, లేదా అక్కడ చెరువులు తవ్వుతాము, అక్కడ గోతులు పెడతాము, ఆ భూమిని నిరుపయోగం చేస్తామని వాళ్ళు భూమి చేయడానికి వాళ్ళు ఇవ్వలేదు. అలాగే ఒప్పందం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు స్పష్టంగా. ఏమైనా హామీ ఇచ్చారు ఆయన? ఇళ్ల స్థలాలు ఇస్తాము ప్రతి ఒక్కరికి అని చెప్పారు. మంచిదే. ఇప్పుడు కూడు నిన్న లైవ్లో కూడా చెప్పాను కదా, కూడు గుడ్డ నీడ ప్రతి వ్యక్తికి ప్రాథమిక అవసరం. అది ఇవ్వాల్సిందే. ప్రతి అర్హత కలిగిన ప్రతి పేదవాడికి, ఇల్లు లేని ప్రతి పేదవాడికి కూడా ఇళ్ల స్థలం ఇవ్వాలి. ఇళ్ల స్థలం ఇవ్వడమే కాదు, అందులో కూడా ఇల్లు ప్రభుత్వం ఇల్లు కట్టించిస్తే ఇంకా చాలా బాగుంటుంది వాళ్ళకి చాలా బాగుంటుంది. వాళ్ళకి ఆర్థికంగా చాలా మీరు భారం తగ్గించుకోవడం అవుతారు. ఇల్లు అనేది ప్రతి మనిషికి కూడా ప్రాథమిక అవసరం. అది తప్పుపట్టం దాన్ని. అయితే ఇళ్ల స్థలాలు కేటాయించే క్రమంలో మనం చూసాం కదా, ఇది ఎస్ఐన్ భూములు లాక్కున్నారు, చెరువు భూములు లాక్కున్నారు, యూనివర్సిటీ భూములు లాక్కున్న మిగతా చోట్ల. మళ్ళీ అమరావతికి వచ్చేటప్పటికి ఏంటంటే, విజయవాడ చుట్టుపక్కల ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి 50,307 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి వీళ్ళు. అమరావతిలో ల్యాండ్ పూలింగ్ సంబంధించిన భూములు ఏమైతే ఉన్నాయో, ఎక్సెస్ భూములు ఏమున్నాయో, అందులో నుంచి 1251 ఎకరాల 50 సెంట్లు తీసుకోవడం జరిగింది. ఆ భూమే కావాలి ప్రభుత్వానికి. ఆల్రెడీ ఆ భూముల మీద వివాదం నెలకొని ఉంది, అమరావతి మీద వివాదం నెలకొని ఉంది. ఓ పక్క వెనక్కిస్తామంటున్నారు, ఇంకో పక్కన ఇతర అవసరాలు కేటాయించుకుంటున్నారు. మీరు ఇవ్వాలంటే ఇవ్వండి. మీరు పేదలకు ఇవ్వడానికి నూజిపిడి దగ్గర భూమి ఉంది, మంగళగిరి కాదు మన కన్నవరం దగ్గర ప్రభుత్వ భూమి ఉంది, ఖాళీగా ఉంది. ఆ భూములు కేటాయించుకోండి, లేదా సేకరించండి. బహిరంగ మార్కెట్కి వెళ్ళి భూసేకరణకి వెళ్ళండి. బహిరంగ మార్కెట్లో కోటి ఉంటే కోటి, 2 కోట్లు 2 కోట్లు, మహా అయితే ఎంత అవుతుంది, 2,000 కోట్లు అవుతుంది. మీరు ఇచ్చే సెంటే కదా, సెంట్కి అయితే 2,000 కోట్లు అవుతుంది, 2 సెంట్ ఇస్తే 4,000 కోట్లు అవుతుంది. మీకు అంత మించి పెద్దగా మీ వ్యయం కూడా కాదు ఈ రోజునాడు. మరి 2,000 కోట్లు 4,000 కోట్లు కేటాయించే స్థితిలో ప్రభుత్వం లేదా? ఆ డబ్బులు కూడా ప్రభుత్వం దగ్గర లేదా? మరి ఇది లేవా ఉంటే ఎందుకు ఉండవు? ప్రభుత్వం దగ్గర 2,000 కోట్లు 4,000 కోట్లు చాలా చిన్న అమౌంట్, ఆ డబ్బులు కూడా కేటాయించే స్థితిలో ఈ రోజునాడు లేదని మేము అనుకోవాలా? ఎందుకని మీరు అమరావతి భూములు జోలుకు వస్తున్నారు? ఇప్పుడు రైతులు కోర్టుకి వెళ్తారు, ఇది అమరావతి ఒప్పందాన్ని ఉల్లంఘించడం అని చెప్పేసి రైతులు కోర్టుకి వెళ్తారు, కోర్టు స్టే విధిస్తుంది. మరి 54,307 మంది పరిస్థితి ఏంటి? వాళ్ళే ఇళ్ల స్థలాల కోసం ఆశలు పెట్టుకున్నారు కదా, వాళ్ళు పేదలు. ఇక్కడ రైతులు కోర్టుకి వెళ్తారు, ఎందుకంటే అది ఒప్పందం. ఆ ల్యాండ్ సీలింగ్ సంబంధించిన, ల్యాండ్ పూలింగ్కి సంబంధించి ఏమైతే అమరావతి 33 ఎకరాల ఉందో, అది ఒప్పందం ఉన్న భూమి. అది ఎలా పడితే అలా అడతటంగా ప్రజా అవసరాల కోసం లేదా ప్రభుత్వ అవసరాల కోసం కేటాయించడానికి వీల్లేదు.
దానికంటూ ఆ అమరావతి సిఆర్డీఏ చట్టాన్ని ఫాలో అవుతూ చేయాల్సిన కార్యక్రమం అది. యువజనాడు చట్టాన్ని కూడా ఉల్లంఘించి, మీరు చట్టంలో కూడా లేదు, చట్టాన్ని కూడా ఉల్లంఘించి యువజనాడు ఆ భూములు తీసుకుంటున్నారు, తీసుకుని కేటాయిస్తున్నారు. దయచేసి ఈ ప్రతిపాదన విరమించుకోండి, విరమించుకోండి. అలాగే ఒక సెంట్ ఇస్తారంట, ఒక సెంట్లో ఏం కట్టుకుంటారండి పేదలు? ఒక సెంట్లో ఏం కట్టుకుంటారు? ఏమన్నా ఏమైనా ఉందా ఒక సెంట్లో? ఇదే ఒక ఆయన కార్ డ్రైవర్ ఉంటాడు, కార్ పార్కింగ్ కూడా ఒక సెంట్ రాదు కదా, కార్ ఎక్కడ పోయి పెట్టుకుంటాడు? అసలు ఏమన్నా తలాతోక ఉందా? రెండు స్కూటీ బండి పెట్టుకుని ఏమసలు ఒక సెంట్లో ఏమొచ్చింది? ఇస్తే 2 సెంట్ ఇవ్వండి, 100 గజాలు ఇవ్వండి, 90 గజాలు, కనీసం 70 గజాలు ఇవ్వండి. పైన ఫ్లోర్ వేసుకున్నా, కింద ఫ్లోర్ వేసుకున్నా, కింద నుంచి స్టెప్స్ ఇలా మెరుగు స్టెప్స్ ఎక్కాలి కదా. అసలు ఏమన్నా బెడ్రూమ్ ఎక్కడ కట్టుకుంటారు, బాత్రూమ్ ఎక్కడ కట్టుకుంటారు, కిచెన్ ఎక్కడ ఉంటుంది? అంటే ప్రతి ఇంటికి కూడా ఇది ప్రాథమిక బేసిక్, ఇది ప్రతి ఇంటికి కూడా 5 బెడ్రూమ్లు కాదు, ఒక బెడ్రూము, ఒక బాత్రూము, ఒక కిచెను, ఒక చిన్న హాలు, పెద్ద హాల్ ఒక చిన్న హాల్. ఇది కట్టాలన్నా కనీసం సెంటున్నర, 2 సెంట్లు భూమి కావాలి కదా. ఇది కట్టుకోవడానికి కూడా కనీసం సెంటున్నరన్నా కావాలి. ఒక సెంట్లో ఏం చేస్తారండి? ఒక సెంటు కూడా కాదు, 2 సెంట్ భూమి ఇవ్వండి, 2 సెంట్ ఇవ్వండి, లేదా 100 ఆల్మోస్ట్ 100 గజాల దగ్గరికి వెళ్తుంది 2 సెంట్ అంటే 98.8 సంథింగ్ ఎంత, 2 సెంట్ ఇవ్వండి, లేదా 3 సెంట్ ఇవ్వండి, 4 సెంట్ ఇవ్వండి. ఆనందం, చాలా ఆనందం రైతులకి, మన పేదలకు ఇవ్వండి, ఇబ్బంది ఏం లేదు ఇవ్వండి. భూమిని బహిరంగ మార్కెట్లో సేకరించండి, వెళ్ళిపోయి పెద్ద ఖర్చు కూడా కాదు. అమరావతి మనకు ఉగాదికి చాలా టైం ఉంది కాబట్టి ఈలోపు భూసేకరణ పూర్తయిపోతుంది. ఎందుకేమో రైతులు ఎందుకేమో చెప్పండి, బహిరంగ మార్కెట్లో గన్నవరం దగ్గర 3 కోట్లు ఉందనుకోండి, 3 కోట్లు మిగితే మీ భూమి ఎందుకు అమ్మ చెప్పండి? అమ్మేసుకుంటారు, హ్యాపీగా అమ్ముకుంటారు. బహిరంగ మార్కెట్లో ఉన్న రేట్ ఇస్తే రైతులు చాలా హ్యాపీగా అమ్ముకుంటారు. బహిరంగ మార్కెట్లో సేకరించండి, విజయవాడ చుట్టుపక్కల చాలా భూమి ఉంది విజయవాడ చుట్టుపక్కల. అలాగే లేఅవుట్లు కూడా అవసరమైతే లేఅవుట్లోకి వెళ్ళి వాళ్ళందరిని పిలిచి ఆ లేఅవుట్లో ఉన్న రేటు ప్రకారం కొనేసుకోండి. ఎందుకంటే లేఅవుట్లు కూడా ల్యాండ్లు రేట్లు పెరగట్లేదు, వాళ్ళు కూడా అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా హ్యాపీగా ఆనందంగా అమ్మేసుకుంటారు వాళ్ళకి లేట్ వస్తే లేఅవుట్లు కూడా. ఆ లేఅవుట్లో కూడా 5 సెంట్లు స్థలం అనుకోండి, దాన్ని 2 బిట్లకు పెడితేసి ఇద్దరు కేటాయించేయండి. చాలా చాలా బాగుంటుంది, అది కూడా మనసు ఉంటే మార్గం ఉంది. ఈ రోజునాడు దయచేసి అమరావతి భూముల జోలికి ఎలా మాకండి, ఆ రైతులను అన్యాయం చేయమాకండి, అలాగే ఇటు లబ్ధిదారులను అన్యాయం చేయమాకండి. వాళ్ళు కోర్టుకి వెళ్తే మొత్తం అంతా మళ్ళీ ఏమైనా తెలుసు కదా, కాసవేసవి కోర్టు మళ్ళీ స్టేలు, తీర్పులు, వాయిదాలు, వీళ్ళని మళ్ళీ సంవత్సరాల తరబడి వీళ్ళు ఇళ్ళ స్థలాల కోసం అక్కడికి వెళ్తారు. పోలీసులు ఏమో మీకు ఇళ్ళ స్థలం కేటాయించారు కానీ కోర్టులో ఉంది కాబట్టి ఇల్లు కట్టుకోవడానికి వీలేదని చెప్పి పోలీసులు వాళ్ళని కొడతారు. ఇదంతా చాలా గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి ప్రభుత్వం చేసిన తుగ్లక్ పనుల వల్ల. ఎంత తుగ్లక్ పని అంటే ఇది, ఒక పక్క భూములు వెనకెత్తామంటున్నారు, ఇంకో పక్కేమో భూములు ఇంకోటి కేటాయించేస్తున్నారు. అది ఎలా సాధ్యం? అది 2 మాటలు అదే నాలికతో మీరు 2 మాటలు ఎలా మాట్లాడుతున్నారు? అది ఎలా మాట్లాడుతున్నారు? పోనీ ఒక హామీ ఇవ్వండి, అమరావతిని ఎక్కడ తీసుకెళ్ళమని చెప్పేసి ఒక హామీ ఇస్తే పోనీ భూములు కేటాయించుకోవడం రైతులకు ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే అమరావతి అక్కడే ఉంటుంది కాబట్టి. పోనీ ఆ డెవలప్మెంట్ ఒప్పందాలు వాళ్ళు ఉల్లంఘించిన వాళ్ళు ఏదో లైట్ తీసుకుంటారు రైతులు, ఎందుకంటే వాళ్ళ అమరావతి అక్కడ ఉంటుంది. ఇక్కడ అమరావతి తీసుకెళ్ళిపోయి వాళ్ళ భూములు తీసుకెళ్ళిపోయి ఆ రైతులను ఏం చేద్దామని, రైతులను ఏం చేద్దామని చెప్పండి. రేపు పొద్దున్నాడు మీరు ఇచ్చిన దానికి ఎకరం పొలం ఇచ్చి 5 సెంట్లు తీసుకునే వాళ్ళు 5 సెంట్లు తీసుకుని అందులో ఏం పండించుకుంటారు, అందులో బోర్ ఎక్కడేసుకుంటారు, ఏం పండించుకుంటారు, ఏం చేసుకుంటారు రైతులు? నిజంగా అమరావతి రైతులు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల చాలా చాలా నష్టపోతున్నారు. మరి అన్ని వేల కుటుంబాలు ఏమైతే ఉన్నాయో, అమరావతి భూములు ఇచ్చిన కుటుంబాలు ఉన్నాయో, వాళ్ళ ఉసురు తప్పకుండా తగులుతుంది జగన్మోహన్ రెడ్డి. గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజల ఉసురు మంచిది కాదు. మీ ప్రజలకు పెట్టకపోయినా పర్లేదు, ప్రజలకు మీరు పెట్టకపోయినా పర్లేదు, మేలు చేయకపోయినా పర్లేదు, కానీ దయచేసి కీడు మాత్రం చేయమాకండి, దయచేసి కీడు చేయమాకండి. అన్ని వేల కుటుంబాల ఉసురు, లక్షలాది మంది ఏమైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరి ఉసురు కూడా మీకు తప్పకుండా తగులుతుంది. గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, మామూలుగా ఉండదు, ఇన్ని లక్షల మంది ఏడు పని అనేది జయం కాదు మీకు. దయచేసి లక్షల మందిని ఏడిపించమాకండి. మీరు వాళ్ళకి ఇవ్వకపోయినా పర్లేదు, ఇప్పుడు అమరావతి కట్టపోయినా పర్లేదు, రాజధాని అక్కడ కొనసాగిస్తే ఇంక 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి రాజధాని, దాంతో కాలంతో పాటు అదే పెరుగుతూ ఉంటే దాని అది వదిలేసినా పర్లేదు, అంతేగాని వాళ్ళ జీవితాలతో ఆడుకోమాకండి జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా తగులుతుంది ఉసురు, ఖచ్చితంగా తగులుతుంది, ఎక్కడికి వెళ్ళదు. ప్రతిదీ లెక్కే, మన సాంప్రదాయం, మన హిందుత్వంలో ఏమైతే ఉందో, మీరు హిందువులు కాకపోవచ్చు కానీ అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది హిందువులు ఉన్నారు కదా, వాళ్ళు హిందుత్వం నమ్ముతారు. ఈ కర్మ సిద్ధాంతం ఉంటుంది అనమాట, మనం చేసుకుంది ఎక్కడికి పోదండి, మనకే తగులుతుంది లేదా మన బిడ్డలు తగులుతుంది, మనం ఉండగానే చూస్తాము, ఖచ్చితంగా చూస్తామండి జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి ఈ నిర్ణయాన్ని మీరు వెనక్కి తీసుకోండి.